ఇప్పటికే పదకొండు స్థానాల్లో ఇన్ఛార్జీలను మార్చిన జగన్ మరికొంతమంది ఎమ్మెల్యేలను తాడేపల్లి నివాసానికి పిలిపించుకొని చర్చలు జరుపుతున్నారా సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందంటేనే వైసీపీ ఎమ్మెల్యేలు భయపడిపోతున్నారా తమకు సీటు ఇవ్వని పక్షంలో తమ కుటుంబ సభ్యులకైనా సీటు ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్యేలు కోరుతున్నారా ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా అనంతపురం జిల్లాల ఎమ్మెల్యేలపై జగన్ ప్రత్యేక దృష్టిని సారించారా కొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారా నలుగురు మంత్రులను మాజీ మంత్రులను సైతం ఇతర నియోజకవర్గాలకు బదిలీ చేయటం జగన్ నిరంకుశత్వానికి నిదర్శనమా తన విధానాలు స్వార్థ ప్రయోజనాలతో ఎమ్మెల్యేలను అన్ని విధాలుగా నిర్వీర్యం చేసిన జగన్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరిస్తూ అవమానించటం న్యాయమేనా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు కొన్ని నెలలే సమయం ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ దృష్టి పెట్టారు ఆయా నియోజకవర్గల నేతలను పిలిపించుకుని నేరుగా మాట్లాడుతున్నారు మార్పులు చేర్పులుపై చర్చలు జరుపుతున్నారు దీంతో వైసీపీ నేతలు తమ పదవులు ఉంటాయో ఊడిపోతాయో తెలియక ఆందోళన చెందుతున్నారు సీఎం ఆఫీస్ నుంచి ఎమ్మెల్యేలకు పోలొస్తుందంటేనే వారు భయపడిపోతున్నారు వారి భయానికి తగినట్టే జగన్ కూడా ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు నియోజకవర్గాల పరిస్థితులు పార్టీ బలంపై అడిగి తెలుసుకుంటున్నారు ఇలా భేటీ అయిన నేతల నియోజకవర్గాలు మారుస్తున్నట్టుగా సమాచారం రావడంతో ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు మొదలైంది తమకు సీటు రాదనుకున్న ఎమ్మెల్యేలంతా జగన్తో ప్రత్యేకంగా భేటీ అయి సీటు విషయంపై ఒక నిర్ధారణకు రావాలనుకుంటున్నారు ఒకవేళ తమకు సీటు రాకుంటే తమ కుటుంబ సభ్యులకే సీట్లివ్వాలని ఎమ్మెల్యేలు వైసీపీ అధిష్టానాన్ని కోరుతున్నట్టుగా సమాచారం ఎలాగైనా సరే ఈసారి ఎన్నికల్లో గెలిచి తీరాలనుకుంటున్న జగన్ కొన్ని నియోజకవర్గాలకు వైసీపీ ఇన్ఛార్జీలు సైతం మార్చారు అలాగే వచ్చే ఎన్నికల్లో గెలవటం ఎంత ముఖ్యమైన అంశాల గురించి ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నట్టుగా సమాచారం కొత్తగా ఇన్ఛార్జీలు నియమించిన సీట్లు దక్కవని ఎవరూ బాధపడవద్దని పార్టీలో అందరికీ ఖచ్చితంగా ఉంటుందని సీఎం అంటున్నారు ఇదిలా ఉంటే రాజమండ్రి రూరల్ పిఠాపురం పత్తిపాడు జగ్గంపేట పి గన్నవరం రామచంద్రాపురం నరసాపురం పోలవరం ఉండి ఉంగుటూరు విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ తిరువూరు అవనిగడ్డ పెడన పొన్నూరు ధర్సి పెనుగొండ రాయదుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గాల మీద జగన్ ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని నియోజకవర్గాలపై జగన్ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది కొందరు ఎమ్మెల్యేలను నియోజకవర్గాల్లో సరిగ్గా పనిచేయాలని హెచ్చరించినట్టు సమాచారం రాయలసీమ నుంచి పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోషయ్య ఉమ్మారెడ్లతో పాటు మంత్రి ఉషశ్రీచరణ్ కూడా కూడా క్యాంపాఫీస్ నుంచి పిలిపొచ్చిందని తెలుస్తోంది గడిచిన వారం రోజుల్లో క్యాంప్ ఆఫీస్కు సుమారుగా ముప్పై నుంచి ముప్పై ఐదు మంది ప్రజాప్రతినిధులు క్యూ కట్టారు వీరిలో కొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీ చేయించాలని అలాగే కొందరు ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయించాలని జగన్ నిర్ణయించినట్టుగా సమాచారం ఇదిలా ఉంటే ఇప్పటి వరకు మద్దాలగిరి టీజెఆర్ బాబు తిప్పల నాగిరెడ్డులకు వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని వైసీపీ అధిష్టానం చెప్పేస్తుంది రెండో విడతలో తూర్పుగోదావరి కృష్ణా జిల్లాల నుంచి మరో ఐదుగురికి ఉద్వాసన పలికే అవకాశముందని తెలుస్తోంది అలాగే కొందరు మంత్రులు మాజీ మంత్రులను వేరే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమించారు ఇప్పుడు చేపట్టే మార్పులు తర్వాత ఎన్నికలపై పూర్తి స్థాయి దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అధికార పార్టీలు ఎప్పుడూ ఈ స్థాయిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చలేదని తెలుస్తుంది ఇదిలా ఉంటే ఎమ్మెల్యేలపై వ్యతిరేకత స్థానిక నేతలతో విభేదాలు టీడీపీ జనసేన అభ్యర్థులు ఈ మూడు అంశాల దృష్టిలో పెట్టుకుని జగన్ వైసీపీ అభ్యర్థులు ఖరారు చేస్తున్నట్టు సమాచారం అలాగే సామాజిక సమీకరణాల ఆధారంగా కూడా అభ్యర్థులు నిర్ణయిస్తున్నారని తెలుస్తుంది మరోవైపు జగన్ పాలనలో వాలంటీర్లు సచివాలయ సిబ్బంది పుణ్యమాని ఎమ్మెల్యేలను ఆలకించే దిక్కు లేకుండా పోయింది నియోజకవర్గాల్లో అభివృద్ధికి నిధులు లేకపోవడంతో ఎమ్మెల్యేలు ప్రజల దృష్టిలో పలుచునైపోయారు అదీ చాలక జగన్ సన్నిహితులు చేసే దోపిడీలు దౌర్జన్యాలతో వైసీపీ ఎమ్మెల్యేల గౌరవం పూర్తిగా దిగజారిపోయింది ఈ విధంగా జగన్ చేసిన తప్పులకు ప్రజా వ్యతిరేకత రాగా ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించటం దుర్మార్గమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి